వైకుంఠ మండలం చందైపేట గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ ప్రాసెసింగ్ కాపీలను 49 మంది లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, పాలకవర్గ సభ్యులు సూరం రమ్య, లావణ్య, అమృతమ్మ, శోభన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. జిల్లా చేవుంట మండలం చందాయిపేట గ్రామంలో ఈ రోజు ఆసరా పెన్షన్ల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ గారు నిరుపేదలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మా చందాయిపేట గ్రామానికి 49 ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. చందాయిపేట గ్రామంలో ఈరోజు సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు, వితంతువులకు 49 పెన్షన్లు మా గ్రామానికి వచ్చినాయి. వాటి ధృవపత్రాలను వాళ్ళ వచ్చిన లబ్ధిదారులందరికీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా వాళ్ళకి ధృవపత్రాలు అందించడం జరిగింది.